చిత్తూరు జిల్లా గూడెపల్లి మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తిని బంధువులు చంపి పాతి పెట్టిన సంఘటన చిన్నగొల్లపల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం తెలియడంతో వారి సమక్షంలో పాతి పెట్టిన శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడిపల్లె మండలంలోని చిన్నగొల్లపల్లికి చెందిన రాజేష్, లావణ్య దంపతులు బెంగళూరులో ఉపాధి పనులు చేసుకునేవారు. వీరి మధ్య గొడవలు జరగడంతో లావణ్య చిన్నగొల్లపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు చేరింది. రాజేష్ తమ్ముడు సురేష్, భార్య శ్వేత కాపురానికి పంపాలని లావణ్య తల్లిదండ్రులను కోరారు. ఈ విషయమై లావణ్య తండ్రి నారాయణస్వామి, తల్లి సులోచనతో పాటు మరో ఇద్దరు వారితో ఘర్షణ పడ్డారు. రాజేష్ సురేష్ గాయపడగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘర్షణ అనంతరం సురేష్ కనిపించలేదు. ఈ విషయమై భార్య శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సురేష్ సొంత బంధువులే అతన్ని పూరి చివర చంపి పాతి పెట్టినట్లు నిర్ధారించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకసారి పైకి ఎత్తి పెట్టేది కదా, కింద పట్టుకుంటే కింద పట్ట వేయద్దు కింద.